ఎన్నికల హామీల్లో భాగంగా ప్రతి లోక్సభ స్థానాన్ని ఓ జిల్లాగా ప్రకటిస్తామని సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు. దీంతో అవసరమైన కసరత్తును మళ్లీ చేపట్టారు. ఇప్పటికే రాష్ట గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు కొత్త జిల్లాల ఏర్పాటు గురించి ముఖ్యమంత్రి సమాచారం అందించారు. ఏపీలో జిల్లాల స్వరూపం సంపూర్ణంగా మారిపోనుంది. పరిపాలనా సౌలభ్యం కోసం ఇప్పుడున్న 13 జిల్లాలను పునర్వ్యవస్థీకరించాలని, మొత్తం 25 జిల్లాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొత్త జిల్లాల ఏర్పాటుకు లోక్సభ నియోజకవర్గాలే ప్రాతిపదిక అయినప్పటికీ అందుకు భారీగా కసరత్తు చేయాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. ఇప్పుడున్న 13 జిల్లాలను పునర్వ్యవస్థీకరించడం ఒక్కటే కాదు, కొత్తగా డివిజన్లు మండలాలను విభజించి తర్వాత గ్రామాల మధ్య సహేతుకమైన సరిహద్దులు ఖరారు చేయాల్సి ఉంది. ఆ తర్వాత కొత్తగా 12 జిల్లాలకు రూపురేఖలు ఇచ్చే అవకాశం ఉంది. ఇందులో ఒకటి గిరిజన జిల్లా కూడా ఉంటుందని అంటున్నారు. అయితే ఎస్టీ లోక్సభ స్థానమైన అరకునే గిరిజన జిల్లాగా ప్రకటిస్తారా, లేక విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల ఏజెన్సీలోని షెడ్యూల్డ్ ప్రాంతాలను కలిపి జిల్లాగా ప్రకటిస్తారా అన్న విషయమై మరికొద్ది రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ప్రత్యేక చట్టం కూడా ఉంది. దీని పరిధిలో చేపట్టాలంటే ముందు మండలాలు, రెవెన్యూ డివిజన్లను పునర్వ్యవస్థీకరించాలి. కొత్తగా రెవెన్యూ డివిజన్లను పునర్వ్యవస్థీకరించాలని అధికారులు ఇదివరకే ప్రతిపాదించి ఉన్నారు. కొత్తగా మరో 8 డివిజన్లు వచ్చే అవకాశం ఉంది. దీంట్లో భాగంగా గ్రామీణ, నగర మండలాల పునర్వ్యవస్థీకరణ చేపట్టాల్సి ఉంది. ఫలితంగా కొత్తగా 20 పైగా కొత్త మండలాలు వచ్చే అవకాశం ఉంది. క్షేత్రస్థాయిలో పునర్విభజన పూర్తయ్యాక లోక్సభ నియోజకవర్గం పరిధిలో జిల్లాలను విభజిస్తారు. భౌగోళికంగా చిత్తూరు, తూర్పుగోదావరి, గుంటూరు జిల్లాలు పెద్దవిగా ఉన్నాయి. ఇప్పుడున్న అంచనాల ప్రకారం లోక్సభ స్థానాలు కేంద్రంగా విభజన చేయాల్సి ఉంటుంది. దీని ప్రకారం పెద్ద జిల్లాగా ఉన్న తూర్పుగోదావరిని విభజించి 3 జిల్లాలుగా చేయాల్సి ఉంటుంది. కాకినాడ, అమలాపురం, రాజమండ్రి జిల్లాలను ఏర్పాటు చేయాల్సి ఉంది. తూర్పుగోదావరి పేరిట జిల్లాను కొనసాగించాల్సి వస్తే దాని పరిపాలనా కేంద్రంగా ఉన్న కాకినాడపై విభజన ప్రభావం ఉండకపోవచ్చు. పశ్చిమ గోదావరి జిల్లా పరిపాలనా కేంద్రం ఏలూరు. ఈ జిల్లా నుంచి నరసాపురాన్ని వేరు చేసి కొత్త జిల్లాగా ఏర్పాటు చేయనున్నారు. లోక్సభ స్థానంగా ఉన్న మచిలీపట్నం కృష్ణా జిల్లాకు పరిపాలనా కేంద్రంగా ఉంది. అయితే అధికారుల సేవలన్నీ విజయవాడ కేంద్రంగానే కొనసాగుతున్నాయి. ఇప్పుడున్న విజయవాడ లోక్సభ పరిధిని కూడా కొత్త జిల్లాగా ఏర్పాటు చేయనున్నారు. అయితే కృష్ణా జిల్లా అనే పేరు కొనసాగుతుందా, దానిని ఏ లోక్సభ పరిధికి వర్తింపజేస్తారన్న చర్చ మొదలైంది. భౌగోళికంగా పెద్దగా ఉన్న గుంటూరు జిల్లాను విభజించి కొత్తగా మరో 2 జిల్లాలను ఏర్పాటు చేస్తారు. అందులో ఒకటి నరసరావుపేట, రెండోది బాపట్ల. అయితే బాపట్ల విషయంలో పాలనా కేంద్రం ఎక్కడ అన్నదానిపై తర్జన భర్జనలు జరుగుతున్నాయి. కర్నూలు జిల్లా నుంచి నంద్యాల, అనంతపురం నుంచి హిందూపురాన్ని విభజించి కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తారు. కడప జిల్లాలో రాజంపేట ప్రాంతానికి ప్రత్యేకత ఉంది. దీనికి చిత్తూరులోని కొన్ని ప్రాంతాలను కలిపి కొత్త జిల్లా ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుపతిని కూడా కొత్త జిల్లాగా మారుస్తారు. ఒకే మండలం 2 లోక్సభ నియోజకవర్గాల పరిధిలో ఉంటే, ఒకటే మండలం 3 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోకి వస్తే ఏం చేయాలి, ఆ మండలాన్ని ఏ జిల్లాలో కలపాలి, కొత్త జిల్లాల ఏర్పాటుపై కసరత్తు చేస్తున్న రెవెన్యూ శాఖకు ఎదురవుతున్న ప్రశ్నలివి. దీనిపై స్పష్టత ఇవ్వాలని త్వరలో ప్రభుత్వాన్ని కోరనుంది. కొత్త జిల్లాల ఏర్పాటుకు చట్ట ప్రకారం కొన్ని అంశాలను ప్రామాణికంగా తీసుకోవాలి. రెవెన్యూ డివిజన్లు, మండలాలు, వాటి భౌగోళిక విస్తీర్ణం, జనాభా ఆధారంగా ఏర్పాటు ప్రక్రియ కొనసాగాలి. దీనికి భిన్నంగా లోక్సభ నియోజకవర్గాన్నే ప్రామాణికంగా తీసుకుంటే కొత్త ఇబ్బందులు వెలుగు చూస్తున్నాయి. ప్రత్యేక గిరిజన జిల్లా ఏర్పాటుపై తర్జన భర్జనలు జరుగుతున్నాయి. విశాఖ నుంచి విడదీసి అరకునే గిరిజన జిల్లాగా ప్రకటించాలా, లేక శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల మధ్య ఉన్న ఏజెన్సీని ప్రత్యేకంగా పార్వతీపురం కేంద్రంగా పరిశీలన చేయాలా అన్నదానిపై సమాలోచనలు జరుగుతున్నాయి.